పోరాటం చేసిన తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న అప్పటి నుంచి ముఖ్యంగా నేను డిఎస్సీ యాక్సిడెంట్ తెలంగాణ సాధించిన ఒకటే ఒక డిఎస్సీ ఉంటుంది, అది 2016లో మా కరీంనగర్కు ఒకటే రెండే పోస్ట్ ఉండేది. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అంతే నెంబర్ ఆఫ్ డిజిట్ పోస్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఆ పోస్టుల సంఖ్య ఏం చేయాలని, మాకు ఇంకోటి ఏంటంటే మాకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని అప్పుడు 2018లో కేసీఆర్ గారు హామీ ఇచ్చారు. నిరుద్యోగ వృత్తి ఆ హామీ అది పక్కనబెట్టి కనీసం మాకు ఉద్యోగాలు సరైన ఉద్యోగాలు ప్రకటన ఇవ్వలేదు, కనీసం జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. ఆ జాబ్ క్యాలెండర్ ఇస్తే ఎప్పుడు ఏ ఉద్యోగం వస్తుందో దానికి ప్రణాళిక కొద్ది మేము చదువుకునేవాడికి. అసలు హైదరాబాద్ ఒకటేసారి ఉద్యోగాలు అన్నేసుడు, మళ్ళీ ఆ పేపర్ లీక్ అవ్వదు, నేను చదివిన చదివిన మొత్తం వృధా అవుతుంది. రెండు గ్రూప్ వన్ ఫస్ట్ సారి క్వాలిఫై అని మళ్ళీ కూడా మళ్ళీ మొన్న మంచిగా క్వాలిఫై అయ్యాను, అంటే మంచి స్కోర్ వచ్చింది. కానీ మళ్ళీ నోటిఫికేషన్ మళ్ళీ అది రద్దు చేసేది, ఎగ్జామ్ రద్దు చేసేది, అంటే మళ్ళీ చదవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ గ్రూప్ పెట్టే గ్రూప్ టూ ఎగ్జామ్ కూడా అది కూడా అసలు ప్రామాణికంగా పెడతారా పెట్టరా అనేది మాకు విశ్వసనే ఓడిపోయింది. అది ఎగ్జామ్ అది ఎట్లా జరుగుతుందో కూడా నమ్మకం కోల్పోతాను. దానివల్ల ఇంట్రెస్ట్ వస్తలేదు ఆ ఒక ఊక పేపర్ లీక్ కావడం వల్ల. మాకు ఇంకో విధంగా డిఎస్సీ ఇప్పుడు ఆ పోస్టులు అతి తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి మాకు 6 పోస్టులు ఉన్నాయి కరీంనగర్లో ఓపెన్లో. 1,00,000 మందికి 6 పోస్టులు ఏం జరిగిపోతాయి? మా రిజర్వేషన్ పోస్ట్ లేదు. ఆ పోస్టులు పెంచి ఈ అభ్యర్థులు న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటాము. అది నిరుద్యోగ సమస్యలను అసలు ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దయచేసి ఏ ప్రభుత్వం వచ్చినా నిరుద్యోగ సమస్యలు మాత్రం పట్టించుకోలేదు. ఈ నిరుద్యోగుల ఓట్లు ఓట్లు కావా, మరి మీ ఓట్లు వేస్తలేమా, ఎందుకు మా సమస్యలు పట్టించుకోలేదు? ఖచ్చితంగా మన సమస్యలు పట్టించుకోండి, మన నిరుద్యోగులకు ఖచ్చితంగా న్యాయం చేయాలని మేము కోరుకుంటాము. ఓకే అన్న, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు పథకాలు అందలేదంటారా పూర్తి స్థాయిలో? బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు హామీలు అందుతున్నాయని కొంతవరకు కొంతమందికి మాత్రమే అందుతున్నాయి. ఇప్పుడు దళిత బంధు అని ఉంది, దళిత బంధు అంటే దళిత బంధు అందరికీ వస్తుందా? అది ఎవరో టీఆర్ఎస్ నాయకులకు వారి అంటే వారి కార్యకర్తలకు వారికి మాత్రం అనుకున్నారు. అలా కూడా కమిషన్లు కొంతమంది తీసుకుంటారని ఆశిస్తున్నది, అది కొంతమందికి అందుతుంది. ఇప్పుడు అందరికీ అందడం లేదు కదా. అన్నీ ఇప్పుడు కొన్ని కులాలకు కొన్ని కులాలకు బేజ్ చేసుకుని వాళ్ళకు మాత్రం ఇచ్చి మిగతా కులాల వారికి ఎటువంటి ఆ పథకాలు లబ్ధి చేయకూడదు. దానివల్ల మిగతా కుల వారికి అన్యాయం జరుగుతుంది. అది కొన్ని కులాల వారికి బేజ్ అన్యాయం చేసి మిగతా కులాన్ని పక్కన పెట్టడం వల్ల మిగతా బీసీలకు ఎన్ని విధాలుగా అన్యాయం జరుగుతుంది. బీసీలకు బీసీ బంధు, ఇప్పుడు చేనేత బంధు, ఇటువంటి కొన్ని ఉన్నాయి కదా ప్రభుత్వం అనేది కల్పిస్తుంది అంటున్నారు. మరి బీసీ బంధులో ఎన్ని కులాలు ఉన్నాయి? అతి తక్కువ కులాలు మాత్రమే ఉన్నాయి బీసీ బంధులు. బీసీ బంధులు అందరికి ఇస్తారా? అది బీసీ బంధు అంటే మళ్ళీ వాళ్ళకు మళ్ళీ కట్టాల్సిందే కదా బీసీ బంధు అంటే. అందుకే అలా ఇచ్చే వాళ్ళని ఉపాధి కల్పించే అవకాశాలు కల్పించడం వల్ల ఇంకా బెటర్ ఉంటుంది. వాళ్ళు ఉద్యోగాలే లేవు బీసీలకు బంధు ఇచ్చే వాళ్ళు. ప్రత్యేక ప్రామాణికంగా నోటిఫికేషన్ తీసుకున్న ప్రామాణికంగా సిద్ధులు పెట్టుకుంటా ప్రామాణికంగా ఉద్యోగాలు భర్తీ చేస్తే అయిపోతుంది కదా. మేము 2012లో కిరణ్ కుమార్ డిఎస్సీ నోటిఫికేషన్ వేసింది, అప్పుడు 2013లో కూడా వేసు. అప్పుడు మేము వద్దు వద్దు తెలంగాణ వచ్చినాకనే మేము ఉద్యోగాలు సాధించుకుంటామని అద్దు అని ధర్నా చేసినాం. ఇప్పుడు కావాలని ధర్నా చేసినా కానీ ఏ విధంగా ధర్నా చేసినా కానీ మాకు డిఎస్సీ చేస్తలేడు. మేము ఇలా చదివి 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 పొద్దున్నదాకా పిల్లదాకా చదివి చదివి మేము మా పరిస్థితి ఎంత ఘోరం ఉందంటే చెప్పాలని పరిస్థితి ఉంది. అయినా కానీ ఆ పోస్టులు పెంచుతలేడు. మేము ఇట్లే చదువుకుండా ఇస్తున్నాం. ఇప్పటికే 13,500 పోస్టులు ఇస్తానని మన అసెంబ్లీ సాక్షిగా మన ముఖ్యమంత్రి గారు 13,000 పోస్టులు ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది. ఆయన మాటకు ఆయనే తప్పి జస్ట్ 5,000 పోస్టులు మాత్రమే ఇస్తాను. 5,000 పోస్టులు 8,00,000 మందికి ఏడు సరిపోతుంది. 4,00,000 మంది టెట్ క్వాలిఫై అభ్యర్థులు 4,00,000 మంది ఉన్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరూ టీఎస్సీ కొరకు సీఎస్సీ ప్రిపేర్ అవుతారు. ఈ 5,000 పోస్టులు వాళ్ళకి ఏం సరిపోతుంది? దీనివల్ల విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తుంది మన ఇప్పుడు ఈ ప్రభుత్వం. విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తుంది. ఓకే అన్న, నెక్స్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కాకుండా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కూడా ఈసారి ఎన్నికల్లో ప్రతి పోటీ ఇస్తాము, మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అంటున్నారు. మరి ఇంతవరకు దానికి సమర్థిస్తారు? ఇస్తామండి. ఇప్పుడు ఖచ్చితంగా మాకు కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఏ పార్టీ అయినా మాకు ఖచ్చితంగా ఒక విద్యార్థులకు సంబంధించి విద్యలకు సంబంధించి ఒక ప్రణాళిక ప్రకారం మీ నోటిఫికేషన్లు ఇస్తాం, ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. ఈ మంత్లో ఈ జాబ్స్ ప్రతి సంవత్సరం వేకెన్సీ అయిన జాబ్స్ ప్రతి సంవత్సరం ఫిలప్ చేస్తాం, నిరుద్యోగుల వాళ్ళ బాధలను తీస్తామని వాళ్ళు మాకు హామీ ఇస్తే మేము ఆ పార్టీకే ఓటేస్తాం. నిరుద్యోగుల సమస్యలు ఏ పార్టీ అయితే పరిష్కరించాలనుకుంటుందో వాటికే ఓటేస్తాం. ఈ కేవలం వీళ్ళు మన ముసలి వాళ్ళకు వీళ్ళకు కేవలం వాళ్ళకు పెన్షన్లు ఇచ్చి వాళ్ళతో ఓట్లు వేయించుకొని ప్రభుత్వానికి వస్తామని చూసి నిరుద్యోగుల బాధలను పట్టించుకోకుండా ఉంటే
మీ ఎలా దానికి సమర్థిస్తాం మేము? మా మా సమస్యలు కావా? యువత ముఖ్యం కదా, యువతనే పక్క పెడితే ఎలా ఉంటుంది? ఓకే అన్న, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీ గారు 6 భరోసా హామీలు చేయడం జరిగింది. నిరుద్యోగ భృతి, గృహలక్ష్మి, మన ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షలు, ఇట్లా వృద్ధులకు పింఛన్లు, ఇట్లా 6 భరోసా హామీలు ఇవ్వడం జరిగింది. అవి నమ్మచ్చా? ఎంతవరకు నిజం అది? నమ్మచ్చా అంటే కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే హామీలు నెరవేరుస్తుంది కదా. పక్క రాష్ట్రంలో తమిళ పక్క కర్ణాటకలో వాళ్ళు ఉచిత 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అని ఆ హామీ నెరవేరుస్తుంది కదా. వాళ్ళకు స్త్రీలకు ఉచిత ప్రయాణం ఆ హామీని కూడా నెరవేర్చింది కదా. కాంగ్రెస్ పార్టీ కూడా అవకాశం ఇస్తామా? ఇప్పుడు వాళ్ళు ఒకసారి అవకాశం ఇస్తే కదా వాళ్ళు చేసేది చేయని మనం తెలిసేది. కాంగ్రెస్ పార్టీ కూడా అవకాశం ఇస్తాం. 2014లో కేసీఆర్ గారు ఎన్నిక వచ్చింది, ఎన్నిక అయింది. 2014 ఎలక్షన్స్ కొరకు మళ్ళీ నోటిఫికేషన్ చేసింది. ఇన్ని రోజులు ఏం చేసింది కేసీఆర్? డిఎస్సి రేపు నోటిఫికేషన్, మళ్ళీ ఎన్నికల్లో కూడా వస్తుందని ఇప్పుడు కొత్తగా డిఎస్సి వేస్తుంది. ఆ పోస్టులు అతి తక్కువ పోస్టుతో ఎన్నికల కొరకు ఎన్న పోస్ట్ ఉండేది మేము చదువుకునేది. ఒక్కొక్కరికి 30 సంవత్సరాలు ఉంటాయి మా లైబ్రరీ, కాకతీయ యూనివర్సిటీ. ఇట్లా వాళ్ళు తెల్లం దాకా పొద్దున్న దాకా చదువుతారు. వాళ్ళు ఎట్లా ఏమైపోవాలి? ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వేస్తే ప్రతి సంవత్సరం వాళ్ళు వస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇయర్ నోటిఫికేషన్ వచ్చేది. వీళ్ళు 6 సంవత్సరాలకు 7 సంవత్సరాలకు ఒక నోటిఫికేషన్ ఇస్తారు. ఓకే అండి, ఇంటింటికో ఉద్యోగం అన్నారు కేసీఆర్ గారు, అది ఎంతవరకు నిజమై ఉంటుంది? ఇప్పుడు మీ విషయంలో కాకుండా బయట మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికో ఉద్యోగం అన్నారు కదా, అది ఎంతవరకు నెరవేరుతుంది? ఇంటింటికే ఉద్యోగం నెరవేరడం అనేది అది ప్రభుత్వాల వల్ల, ప్రభుత్వాలు కూడా అసాధ్యం. అంటే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వడం అనేది అసాధ్యం. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం, మన కేటీఆర్ మన పరిశ్రమ శాఖ మంత్రి గారు పరిశ్రమలు తీసుకొస్తాను అని చెప్పారు. అది అభినందించే విషయమే. కానీ మన పరిశ్రమలలో మన తెలంగాణ వాళ్ళు ఎంతమంది పనిచేస్తారు అనేది విషయం. కేవలం హైదరాబాద్లోనే డెవలప్ చేస్తే మన చిన్న పట్టణాలని వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, ఈ ప్రాంతాలకు కూడా పరిశ్రమలు తీసుకొస్తే ఇక్కడ లోకల్ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. వీళ్ళకు అంటే ప్రభుత్వ ఉద్యోగం రాని వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగం చేసుకోవడానికైనా అవకాశం ఉంటుంది కదా. ఇక వాళ్ళకు కేవలం హైదరాబాద్లో అన్ని సమకూరుస్తే అందులో మన వాళ్ళు మన యొక్క శక్తి సామర్థ్యాలు, మన టాలెంట్ జరుపుకోవడంలో మిగతా రాష్ట్రాల వాళ్ళ ఉద్యోగాలు పొందుతారు. దాని అది కూడా ఉంది. కాబట్టి మన లోకల్ చిన్న పట్టణాలకు కూడా మీరు అభివృద్ధి చేస్తే చిన్న ఇక్కడ పట్టణాలకు సంబంధించిన యువకులకు కూడా ఉపాధి అవకాశాలు లభించిన వాళ్ళగా అవుతుంది.